సిరిసిల్ల పట్టణం పదవవాడలో మెప్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకనూరు శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్యతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ దిన్నం కళాచక్రపాణి ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరను కల్పించి మెప్మ ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయించారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గిరాములు, కౌన్సిలర్ సభ్యులు బొల్గం నాగరాజు, కల్లూరి లతామధు, తెరాస పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, దడిగల శ్రావణ్ కుమార్, బండారు శ్యామ్, వ్యవసాయ అధికారి తిరుపతి, ఏడిఎంసి భూలక్ష్మి, ఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. అధికారులు వచ్చినారు. మరి మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. రైతులకు ఎలాంటి పెనసార్ లెక్క ఇబ్బంది కాకుండా ఈసారి అందరికీ రైతులకు కూడా రైస్ మిల్లర్లకు కూడా ప్రాబ్లం ఉండకుండా చూడాలని చెప్పి అధికారులని నేను స్వయంగా కోరుకుంటున్నాను. రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. చిన్న బోనాల పెద్ద బోనాల గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ధాన్యం కొనుగోలు మన ప్రభుత్వం పెట్టిన మద్దతు ధరకే మన రైతులు ఇవ్వాలని కోరుకుంటూ, మరి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుకుంటున్నాను. మరి ఈ కరోనా సమయంలో సామాజిక దూరం పాటిస్తూ మరి ధాన్యము కొనుగోలు అమ్మాలని కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా మన కంపల్సరీ మాస్కులు మరి శానిటైజర్ పెట్టుకుంటూ చేయాలని కోరుకుంటాను. మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా బాగుంది. ఈరోజు మన సిరిసిల్ల పట్టణంలో చిన్న బోనాల పెద్ద బోనాలకు సంబంధించినటువంటి రైతాంగానికి అనుకూలంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతు బాంధవులు, రైతు పక్షపాతి కేసీఆర్ గారి యొక్క నిర్ణయం ప్రకారం ఈరోజు కొనుగోలు పట్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి కరోనా మహమ్మారి నుంచి రైతులను సురక్షితంగా కాపాడాలనేటువంటి సదుద్దేశంతో ఎక్కడికక్కడనే రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మళ్ళీ ఏసంగి పంటకంతా వారు ఒక మంచి నిర్ణయం చేసి ప్రకటించినందులకు యావత్ సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన, ప్రజాప్రతినిధులందరి పక్షాన, రైతు బంధు సమితి పక్షాన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొట్టమొదటగా ఇంత సేవ చేస్తున్నటువంటి రైతు రాజ్యాన్ని సృష్టించాలి, ఈ మన రూపొందించాలి తెలంగాణను, భారతదేశానికే ఒక అగ్రగామిగా తీర్చిదిద్దాలి వ్యవసాయక రాష్ట్రంగా అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భంగా వారికి మరి కరోనా పాజిటివ్ రావటం చాలా దురదృష్టకరం. మన సిరిసిల్ల ప్రజలందరి పక్షాన, సిరిసిల్ల జిల్లా రైతాంగం అందరి పక్షాన, యావత్ రైతు బంధు సమితిల పక్షాన వారు తొందరగా కోలుకోవాలని చెప్పి వారికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఎందుకంటే రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. నిన్ననే ఇల్లంతకుంట మండలంలో గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈ జిల్లాలో మొట్టమొదట కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇల్లంతకుంట మార్కెట్ కమిటీలో ఇప్పుడు అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 1237 కొనుగోలు కేంద్రాలు నిర్ణయం చేయడం జరిగింది. పోయినసారి కంటే 8 కేంద్రాలు ఎక్కువ పెట్టడం జరిగింది. జిల్లా రైతాంగాన్ని అంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ మీకు సూచించినటువంటి కొనుగోలు కేంద్రాల్లో మరి నాణ్యమైనటువంటి ధాన్యం తీసుకొచ్చి ఏ గ్రేడ్ ధర పొందాలని చెప్పి రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పకుండా కొనుగోలు కేంద్రాల వద్ద మరి నీడను ఏర్పాటు చేయాలి, శానిటైజర్లు అంటే సబ్బు నీళ్లు పెట్టాలి, త్రాగే నీరు అమాలీలకు కానీ రైతులకు కానీ త్రాగునీరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులకు కోరుతూ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సామాజిక దూరం పాటించి, ఇప్పుడే సోదరిమణి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా సామాజిక దూరం పాటించాలి, శానిటైజర్లు ఎప్పటికప్పుడు సబ్బు నీళ్లతో చేతులు కడుక్కొని దూరం ఉండి మరి కరోనా మహమ్మారిని మన ధరిన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి, ఎందుకంటే మనందరం మరి కుటుంబాలు అన్ని రైతు పేదరికం కుటుంబాలు ఉంటాయి, పేదరికమైనా ధనవంతుడైనా కానీ కరోనా మహమ్మారి ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ సురక్షితంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు, మన గౌరవ మంత్రి గారు, కేటీఆర్ గారు మరి మన జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలి, మన సిరిసిల్ల నియోజకవర్గాలు అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మరి మన జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా సజావుగా జాగాలి, ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అందరూ కూడా సమన్వయంతో మరి మన వ్యవసాయ శాఖ ద్వారా అనుబంధంతో కొనసాగించాలని, ఎక్కడికక్కడ ఏ ఈవోలు మరి నాణ్యమైనటువంటి ధాన్యం తెస్తేనే సర్టిఫై చేస్తారు కాబట్టి మరి అందరూ కూడా ఒక సమన్వయంతో స్థానిక ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ,
అందర్ కూడా రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్లు సభ్యులు మండల కోఆర్డినేటర్లు అందరూ కూడా ఒక ఐకమత్యంతోని మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి రాబోయే రోజుల్లో కూడా మనం రైతు ఇంకా ఎదిగే స్థాయిలో మనం కేసీఆర్ గారు ఏదైతే రూపకల్పన చేస్తున్నారో అందరం కూడా రైతాంగానికి చేయితనియాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం।